Y ahora. Salve, salve. నుంచి పోయి తీసుకుంటే ఆ బొక్కల నుంచి బాగా వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో మనం ఓన్లీ పేపర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. ఎలాంటి టీ కప్పులని కాఫీ కప్పులని తయారు చేసుకోవాలని గమనించండి. ఇప్పుడు మనం సరికొత్తగా చూపిస్తబడిన మిషన్లో డబుల్ డై హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనము స్క్వైర్ ప్లేట్ అంటే చతురస్రాకారం బఫే ప్లేట్ మందం ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సర్కిల్ ప్లేట్స్ అంటే గుండటి గ్రీన్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మనకు ఈ మిషన్లో మనము బఫే ప్లేట్లు కానీ లేదంటే చతురస్రాకారంలో కానీ స్క్వైర్ టైప్ ప్లేట్ రౌండ్ కలర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము ఈ మిషన్లో మనం సిట్టింగ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మనము ఎలాంటి టిఫిన్ ప్లేట్లని డోన కప్పులని ప్రసాదం కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి. ఈ మిషన్ మనం సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. సో మనము తయారు చేసుకున్న ప్లేట్లు మనం మార్కెట్లో సొంతంగా అమ్ముకోవాలి. ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తిరిగి కొంటాము, బైబ్యాక్ అగ్రిమెంట్ ఉంటుందని ఇటువంటి మాటలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని ముఖ్యంగా మహిళలను కోరుతున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖిన భావంతో కంటిన్యూ వీడియోలో మనం ప్లేట్లు ఎలా ఏ విధంగా తయారు చేస్తామో గమనించవలసిందిగా. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. దీనికి వచ్చే మోటార్ 2 HP మోటార్ ఉంటుంది. ఈ మోటార్ యొక్క కనెక్షన్ మనం ఇంటి డొమెస్టిక్ కరెంట్ కాకుండా కంపల్సరిగా కేటగిరీలో ఫిట్ చేసుకోవాల్సిందిగా అందరికీ సలహా ఇస్తున్నాను, పాటించండి. భవిష్యత్తులో మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. ఈ డబుల్ డై మిషన్లో మనం మార్కెట్లో అన్ని రకాల ప్లేట్స్ మనము బఫే ప్లేట్లో మందం ప్లేట్ లవ్ ప్లేట్లో సర్కిల్ ప్లేట్స్ రౌండ్ కలర్ ప్లేట్స్ చూసింటాము, సిట్టింగ్ ప్లేట్స్ సర్కిల్ ప్లేట్స్ చూసింటాము. ఇప్పుడు సరికొత్తగా మా కంపెనీ నుంచి లాంచ్ అవుతున్న మరి యొక్క బఫే ప్లేట్ మందం ప్లేట్ లవ్ ప్లేట్ స్క్వైర్ ప్లేట్ అంటారు. 4 భుజాలు 4 చతురస్రాకారంలో మనకు సరికొత్తగా ప్లేట్స్ బఫే ప్లేట్స్ మనకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఈ మిషన్లో మనకు డబుల్ డై మిషన్లో మనం ఒక సర్కిల్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు బఫే ప్లేట్. అట్ ద సేమ్ టైము అదే మిషన్లో మనకు స్క్వైర్ 4 పలక ఆకారంలో పలక స్క్వైర్ 4 చతురస్రాకారంలో ప్లేట్లు మనం బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు సరికొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఈ డబుల్ డై మిషన్లో మనకు బఫే ప్లేట్లు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటాయి. ఈ బఫే ప్లేట్ అంటే మనకు మా చేతులు పట్టుకుని తినే ప్లేటు. దీనికి వచ్చే మోటార్ ఈ మిషన్ యొక్క వచ్చే మోటార్ 2 HP మోటార్ ఇలా ఉంటుంది. ఈ మోటార్ యొక్క కనెక్షన్ మనం ఇంటి కరెంటు కాకుండా కంపల్సరిగా కేటగిరీలో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులను సలహా ఇస్తున్నాను, కంపల్సరిగా పాటించండి. ఈ స్క్వైర్ డై ఎలా ఉంటుందంటే బఫే ప్లేట్ స్క్వైర్ డై ఇలా ఉంటుంది. ఇవి మనకు స్క్వైర్
స్క్వేర్ డై ప్లేట్ డై యొక్క ఈ చతురస్రాకారం ప్లేట్ బఫే ప్లేట్ డై ఇలా ఉంటుంది. సో ఈ డబుల్ డై మిషన్లో మనకు గేర్ సెమీ ఆటోమేటిక్ అంటే మనకు గేర్ ఉంటుంది. ఈ గేర్ మనం మధ్యలో షీట్ పెట్టేసి గేర్ వెనక్కి లాగడం ముందు లాగడం మనం కంపల్సరీగా ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు గేర్ వెనక్కి ముందుకు లాగడం వలన మనం అనుకున్న ప్లేట్ నిమిషానికి 5 నుంచి 10-15 ప్లేట్ వరకు అది ఆపరేట్ చేసి ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని గమనించండి. సో మనకు ఈ ప్లేట్లు ఎలా తయారు చేస్తామో, మనకు ఎలా ఏ విధంగా తయారు చేస్తామో, ఈ విధంగా బఫే ప్లేట్ షీటు మనకు 12x12 ప్లేట్ కావాలనుకుంటే 13x13 షీటు ఇలా స్క్వేర్ డేలో 4 పలకలు ప్లేట్ మనకు ఎలా తయారు చేస్తాము, షీట్ పెట్టిన తర్వాత మనము రైట్ హ్యాండ్ గేర్ ఉంటుంది, ఆ గేర్ను వెనక్కి లాగిన తర్వాత కంపల్సరిగా 1-2 సెకండ్లు ఆగి ఉండవాలని కోరుతున్నాం. మరి ఒక షీట్ తీసుకొని మనం సర్కిల్ రౌండ్ కలర్ డైలో పెట్టేసుకొని మనము గేర్ వెనక్కి లాగడం వలన డై పైకి పోతుంది. 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మనం వెయిట్ చేసి, ఇప్పుడు ఒకే మనిషి 2 రకాల ప్లేట్లు ఈ 2 పర్సన్స్ అవసరం లేకుండా ఒకే మిషన్లో 2 ప్లేట్ తయారు చేసుకోవచ్చు. మీకు చూపిస్తాం ఈ విధంగా మనం సరికొత్తగా బఫే ప్లేట్ డై స్క్వేర్ డై ప్లేట్ మనకు ఏ విధంగా తయారు చేసాం చూసాం కదా. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ చాలా నీట్గా వచ్చింది, చాలా డ్యామేజ్ లేకుండా నీట్గా వచ్చింది. మార్కెట్లో మేము చాలా మార్కెట్ రీసెర్చ్ చేశాము, స్క్వేర్ డై ప్లేట్లో బ్యాక్ సైడ్ చాలా క్రాక్లు వచ్చి మనకు మార్కెట్లో చాలా చోట్ల కనిపించాయి. సో మనము సరికొత్తగా ఇలాంటి ప్లేట్లు వెనకల డ్యామేజ్ లేకుండా, ఫ్రంట్ డ్యామేజ్ లేకుండా చాలా నీట్గా చాలా పద్ధతిగా మనము ప్లేట్లు తయారు చేయడం జరిగింది. సో మా కంపెనీ నుంచి ఈ స్క్వేర్ డై 4 పలకల బఫే ప్లేట్ మనకు ఏ విధంగా షీట్ ఇలా పెట్టేసి మరీ ఒకసారి బాగా కరెక్ట్గా చూసుకొని గేర్ వెనక్కి లాగుతీగలన డై పైకి మూవ్ అయ్యేసి మనకు అనుకున్న 1-2 సెకండ్లో ప్లేట్ తయారవుతుంది. మరీ ఒక డైని మనం ఆల్రెడీ షీట్ ఇందులో స్క్వేర్ రింగ్ డైలో పెట్టాం కాబట్టి ఆ ప్లేట్ ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఈ ప్లేట్ అనేది మనకి 12x12 సైజ్ ఉంటుంది. సో ఈ విధంగా మనము ఒకే డబుల్ సెమీ ఆటోమేటిక్ డబుల్ డై మిషన్లో స్క్వైర్ టైప్ మనము చతురస్రాకారము బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము సర్కిల్ రౌండ్ గల సర్కిల్ బఫే ప్లేట్లు కూడా, గుండ్రటి బఫే ప్లేట్ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. కంపల్సరిగా బాగా గమనిస్తూ ఉండండి. దీనికి డబుల్ డై మిషన్లో 2 పర్సన్స్ అవసరం లేదు, కంపల్సరిగా ఒకే మనిషి 2 ప్లేట్లు ఎలా తయారు చేసుకోవచ్చని మీకు వీడియో డెమోలో మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. బాగా గమనించండి. ఈ విధంగా మల్టీ కలర్ ప్లేట్ ఏ విధంగా స్క్వేర్ టైప్లో 4 చతురస్రాకార ప్లేట్లో ఈ ప్లేట్ అనేది బాగా గమనించండి. బ్యాక్ సైడ్ ఇలాంటి చిన్న క్రాక్ కూడా లేదు. మార్కెట్లో మేము చాలా చోట్ల రీసెర్చ్ చేసాము, రీసెర్చ్ చేసిన ప్లేట్స్ చాలా మటుకు 99% బ్యాక్ సైడ్ చాలా డ్యామేజ్లు క్రాక్లు వచ్చాయి. సో ఎలాంటి క్రాక్లు లేకుండా ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ప్లేట్ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ మనకు సరికొత్తగా ఇదే మిషన్లో మనం సిట్టింగ్ ప్లేట్స్ పలచడి పతలా ప్లేట్స్ టేబుల్ మీద ప్లేట్స్ కూడా మనం ఈ విధంగా సర్కిల్ ప్లేట్స్ స్క్వేర్ డైల్ ప్లేట్స్లో పెట్టి మనం స్క్వేర్ టైప్ పలచడి పతలా ప్లేట్స్ కూడా మనం ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. సో మనము డబుల్ డై సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్లో స్క్వైర్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, బఫే ప్లేట్లు. అట్ ద సేమ్ టైము గుండ్రటి రౌండ్ సర్కిల్ ప్లేట్స్ మనం బఫే ప్లేట్లు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో మనకు సేమ్ సైజులో ఎలాంటి డైలు మార్చుకోకుండా సేమ్ సైజులో పలుచడి పతలా ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ముందు చూపించాను కదా, మీకు స్క్వేర్ టైప్ పలుచడి పతలా ప్లేట్ సేమ్ సైజు బఫే ప్లేట్ ఏ సైజు ఉంటుందో సేమ్ సరికొత్తగా నూతనగా మార్కెట్లో చాలా లుక్ ఉంటుంది. సో పలుచడి పతలా ప్లేట్స్ చాలామంది గుండ్రటి సర్కిల్ రౌండ్ ప్లేట్స్ చూసినారు. ఈ మిషన్లో కూడా మనము పలుచడి పతలా ప్లేట్స్ సర్కిల్ స్క్వేర్ టైప్ డైలో పెట్టేసి మనం బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము అదే సేమ్ సైజులో సర్కిల్ పలచడి పతలా ప్లేట్స్ సిట్టింగ్ ప్లేట్స్ కంచాల ప్లేట్స్ సన్న ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనము సెమీ ఆటోమేటిక్ బఫే ప్లేట్ మిషన్లో మనం 2 రకాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. సో రా మెటీరియల్ గురించి మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎవరైతే మా దగ్గర కొత్త మిషన్ తయారు చేసే మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయము 100% కల్పిస్తాము. మేము మా యొక్క మిషన్లు కొత్తగా తయారయ్యే మిషన్లో మన ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక బ్రాంచ్ ఉంటుంది, కడప జిల్లా ప్రొద్దుటూరు. మా కంపెనీ తరఫున ఎలాంటి ఏజెంట్లు కానీ ఎలాంటి బ్రోకర్లు కానీ ఎలాంటి కన్సల్టెంట్స్ కానీ ఎలాంటి డీలర్స్ లేవు, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ సేల్ ఉంటుంది. సో